సార్ సార్ ఇలా తీసుకురండి అండి. వదలండి సార్, నేను ఎక్కడికి పోతానా? నిన్ను చూస్తుంటే మంచి కామెడీ లుక్ కనపడుతుందిరా. ఏంట్రా మేసం? అబ్బో కడుక్కోకుండా ట్రై అవ్వట్లేదు అని మా ఆవిడ కాటుకు తీసుకుని పెట్టుకున్నానండి. వాళ్ళు రాలిపోతాయి ఎదవ కామెడీలు చేసావంటే. సార్ సార్, వీడి పేరు పని. కాలేజ్ క్యాంటీన్ కు పాలేస్తుంటాడు. బాడీని ఫస్ట్ చూసింది వీడే. కాలేజ్ క్యాంపస్ లో కదా క్యాంటీన్, మరి నీకు హాస్టల్ దగ్గర ఏం పని? చెప్పరా. హాస్టల్ దగ్గర ఒక ఇల్లు ఉందండి, ఆ ఇంట్లో పాలు పోసిన తర్వాత ప్రతిరోజు కాలేజ్ క్యాంటీన్ లో పాలు పోస్తుంటాడండి. సార్, వీడే ఆ బాడీని గుర్తుపెట్టింది. సార్, తెలియక తెలుసు అని చెప్పాను సార్, ఈసారి తెలిసినా తెలియదు అని చెప్తాను సార్. ఏంటి భయపడుతున్నావా? నువ్వు చేసింది మంచి పనే కదా, ఏమైనా తింటావా? వద్దు సార్. వాళ్ళు ఎలాగే అంటారు, ఏదో ఒకటి తెప్పించు. చికెన్ బిర్యానీ తెప్పించండి సార్. నాకు కూడా పరోటా మటన్ కర్రీ తెప్పించండి. నువ్వెవరు? ఆ శ్మశానం పక్కన గుడిసెలో ఉంటాను సార్. నా పేరు శివుడు. మెయిన్ విట్నెస్ వీడే సార్. బాడీని తీసుకెళ్ళిన వాళ్ళని కూడా చూశాడంట. చెప్పరా, ఏం చూసావో చెప్పు. మొన్నే రిలీజ్ అయిన సినిమా, సెకండ్ షో. సార్, మీరు కూడా ఆ సినిమాలో నటించారు కదా. ఎలా ఉంది క్యారెక్టర్? చండాలం, చాలా దరిద్రంగా ఉంది. మీ ఒరిజినాలిటీ బయటకు వచ్చేసింది సార్. పిచ్చి నా కొడుక, సినిమా అయిపోయి నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళవరా చెప్పు. చెప్తాను సార్, నన్ను ఏం చేయకండి సార్. అతను ఎలా ఉంటాడు గుర్తుపెట్టగలవా? అమితాబ్ బచ్చన్ అంత హైట్ ఉంటాడు సార్. అమితాబ్ బచ్చన్ ఏంట్రా? ఆనవాళ్ళు చెప్పాడు సార్. నువ్వు మొయ్యరా సార్. బీచ్ రోడ్లో పార్క్ చేస్తున్న వేదిక కారులో ఉన్న బ్యాగ్ ఇది. ఈ మొబైల్ ఫోన్లో ఉన్న కాల్ హిస్టరీ చెక్ చేస్తే చాలా వరకు కాల్స్ అన్ని ఉన్నికృష్ణ నంబర్కే వెళ్ళేశారు సార్. తను బాలు మాస్టర్ గారు అబ్బాయి. 2 రోజుల క్రితం వేదిక వాళ్ళ ఇంటికి వెళ్ళింది, నేనే అడ్రస్ చెప్పాను సార్. రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్లో అరెస్ట్ చేసింది ఈ ఉన్నికృష్ణనే సార్. అతని డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? మీరు చెప్పారు కదా అని కేసీఎం బుక్ చేయలేదు, మెడికల్ రిపోర్ట్స్ చెక్ చేసి వదిలేశామంతే. తన బైక్ ఇక్కడే ఉంది సార్, మాకు నీ అవసరం వస్తే పిలుస్తామని చెప్పాం. పోస్ట్ మార్టం రిపోర్ట్. బహుశా అమ్మాయి 4 గంటల సమయంలో చనిపోయి ఉండొచ్చు. అతి దారుణంగా రేప్ చేసి చంపారు. ఈ హత్య వెనక ఎవరున్నారో తెలుసుకోవాలి. ఉన్నికృష్ణని మనం అరెస్ట్ చేసింది 3 గంటలకు కదా సార్? ఒక 1 అవర్ తర్వాత ఆ బాడీ తీసుకొచ్చి అక్కడ పడేసి ఉండొచ్చు. తెల్లవారుజామున 5 గంటలకు ఏ థియేటర్లో సెకండ్ షో వేస్తున్నారు? వాడి గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుని వదిలేండి. అలాగే సార్. ఉన్నికృష్ణకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కావాలి సార్. వేదిక కేసును విచారిస్తున్న రామచంద్ర ప్రముఖ ఆర్టిస్ట్ కెప్టెన్ రాజ్తో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. పోలీసు ఉద్యోగం చేస్తూ సినిమా తీస్తున్నాడంటే ఇది ఆలోచించదగ్గ విషయమే. రామచంద్రన్ ఒకసారి లోపలికి రమ్మ. ఇంత పెద్ద కేసును పక్కన పెట్టి తను సినిమాలో మునిగిపోయాడు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుందో అర్థమవుతుంది. ఈ విషయాన్ని స్టూడెంట్స్ చాలా సీరియస్గా తెలుస్తుంది. యాక్చువల్లీ నేను ఒక విషయం చెప్పాలి సార్. అమితాబ్ బచ్చన్ గారితో సినిమా తీద్దాం అనుకున్నా. అమితాబ్ బచ్చన్ గారు వేరే షూటింగ్ లో లండన్ లో ఉన్నారు. యాక్చువల్లీ ఆ హైట్ మనిషి దొరకాలంటే బాబా ఆంటోని, ఆయన అందుబాటులో లేడు. ఇక నాకు వేరే సోర్స్ లేక ఈ కెప్టెన్ గారిని పెట్టుకున్నా. కెప్టెన్ రాజు గారు అయితే బడ్జెట్లో అవుతుంది, అందుకే పెట్టుకున్నా. స్టాప్ ఇట్ సార్. నువ్వు నీ సినిమా పెచ్చ వెళ్ళు సార్. తొక్కేస్తున్నారు. వర్మ సార్, ఇమ్మీడియట్ గా ఉన్నికృష్ణ అరెస్ట్ చేయాలి. నేను ఈ కాలేజ్కి వైస్ ప్రిన్సిపల్. ఏంటి సార్ ప్రాబ్లం? వేదిక హత్య కేసుకు సంబంధించి ముద్దాయి ఉన్నికృష్ణని అరెస్ట్ చేయడానికి వచ్చాను. Thank you.
నేనేం చేయలేదు, నాకేం తెలీదు, నన్నేం చేయొద్దు. నేను కాదు వేదిక అని చెప్పింది. నిన్నేం చెయ్యం, నీతో మాట్లాడడానికి వచ్చాం, ఆగు. దగ్గరికి వచ్చారంటే దూకి చచ్చిపోతా. నేను ఉన్నికృష్ణ ఫాదర్ని, మా వాడు నిరపరాధి సార్. సార్, వాడు ఎలాంటి తప్పు చేయడు సార్. మీరు చెప్తే సరిపోతుందా? లోపలికి పదండి. నమస్కారం సార్. ఉన్నారు సార్, రండి. రండి, కూర్చోండి. ముద్దని నేను కలవాలి. నా కూతుర్ని అతను ఎందుకు చంపాడో నాకు తెలియాలి. సార్ ప్లీజ్, ఏసీపీ తనీష్ విచారిస్తున్నారు. సార్, పుణ్యకృష్ణ మా అబ్బాయే సార్. వాడు ఏ తప్పు చేయడు సార్. అనవసరంగా వాడిని ఇరికించారు సార్. నువ్వు మాస్టర్ వా, ఇలాగే కొడుకుని పెంచాడు. ఆగండి, నా చెల్లెని చెప్పాడు, వాడిని వదలడు రా. మా వాడికి ఏ పాపం తెలియదు సార్, వాడు ఏ తప్పు చెయ్యడు సార్. సార్, మా అబ్బాయిని. మాస్టర్ సార్, చంద్రశేఖర్ గారు మా వాడిని వాళ్ళు అన్యాయంగా. నాకు తెలుసు, నాకు తెలుసు ఉన్నికృష్ణ నిర్దోషిని. మనం ఒక మంచి లాయర్ని కలుద్దాం. పదండి. మనమందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వకీల్ని కలిసి జామీను ఇచ్చే ఏర్పాటు నేను చేస్తాను. మీరు చెప్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి వెళ్ళిపోతాం, కానీ ఉన్నికృష్ణ రక్షణ కోసం మేము ఈ పరిసరాల్లోనే ఉంటాం. ఓకే సార్. రామచంద్ర సార్, ఏసీపీ గారిని కమిషనర్ గారు రమ్మన్నారట. ఆయన అక్కడికి వెళ్తున్నారు, నేను వేరే పని మీద వెళ్తున్నాను, నువ్వు ఆయన్ని ఫాలో అవ్వు. అన్ని వివరాలు ఈయన అడిగి తెలుసుకోండి. సార్, శివానందం గారు. ఇప్పుడే ఎంక్వైరీ స్టార్ట్ అయింది, అన్ని విషయాలు బయటకు వస్తాయి. నా పర్మిషన్ లేకుండా ఎవరిని అలౌ చేయలేదు. ప్లీజ్ సిడ్. ప్రజల మన్ననలు పొందిన ప్రధాన పార్టీ జిల్లా ప్రెసిడెంట్ శివానందం గారు అమ్మాయే ఈ వేదిక. ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది. ఏమైంది, ఏవైనా క్లూ దొరికిందా? నో సార్, ఇప్పటి వరకు ఏ చిన్న క్లూ కూడా దొరకలేదు. బహుశా ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఏదో క్లూ దొరకచ్చు. హలో,